వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలోని 4 కోట్ల వ్యయంతో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఫ్లడ్ లైటింగ్ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరమంటూ ఆనాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి యువ క్రికెటర్లతో క్రికెట్ ఆడినట్లుగానే నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడి కొద్దిసేపు క్రీడాకారులు అధికారులతో ముచ్చటించారు. కడప జిల్లాలోని వైఎస్ రాజారెడ్డి పేరు మీద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంను 2007లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఆ స్టేడియం పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టి ఎట్టకేలకు 2010 నాటికి స్టేడియం యొక్క పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఆ స్టేడియం గతంలో చేపట్టిన నిధులు వృధా కాకూడదని, యువ క్రికెటర్లకు ఉత్సాహాన్ని కల్పించాలని రాత్రి పగలు క్రికెట్ ఆడే విధంగా ఈ స్టేడియంను తయారు చేశారు. వ్యాయామం ప్రతి ఒక్కరికి అవసరమంటూ 4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైటింగులతో శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం క్రీడాకారులకు మరింత ఉత్సాహం కల్పించేందుకు క్రికెట్ బాల్ పైన బ్యాట్ పైన సంతకం చేసి యువ క్రికెటర్లను ప్రోత్సహించారు.